ఇంటికి చెడ్డ పేరు తీసుకువచ్చేలాగా వాలంటీర్లు పెద్దాపురం మున్సిపాలిటీలో పనిచేస్తున్నారని సీనియర్ కౌన్సిల్ సభ్యులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యభాస్కర్రావు ఆరోపించారు. పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ బొట్టు తులసి మంగతయారు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పెద్దాపురం మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో వాలంటీర్లు పెత్తందారి పాత్ర పోషిస్తున్నారని, అర్హులు కూడా ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారని, దీంతో ప్రభుత్వానికి కౌన్సిల్కు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్జపు రాజశేఖర్ మాట్లాడుతూ పట్టణంలో కుక్కలు పందులు బెడద ఎక్కువైందని, దీంతో ప్రజల్లో కౌన్సిల్కు చులకన భావం వ్యక్తమైందని అన్నారు. ఆకుల కృష్ణ బాపూజీ మాట్లాడుతూ టిట్కో ఇల్లు లబ్ధిదారులకు వాళ్ళ ఫ్లాట్లు తక్షణమే ఇచ్చేలాగా చూడాలని కోరారు. కౌన్సిల్ సభ్యులకు అలాగే మన కమిషనర్ గారికి, మున్సిపల్ స్టాఫ్కి, పత్రికా విలేకరులకి, ఇక్కడికి ఇచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. కమిషనర్ గారు, మీరు రాజశేఖర్ గారు చెప్పిన దాంట్లో అర్థం ఉంది. ఎలా చేస్తారంటే మీరు మీరు కుటుంబం ఏదో ఎవరు ఏదో మన స్కూల్కి వస్తారని ఊరుకుంటున్నాం. మీరు చమండంలో చాలా పక్కగా చేయడం లేదంటే చాలా ఊపిపోమని పెట్టిన మెసేజ్ కట్టాయి ఉండకుండా పడుతున్నారు.
ఈ ఒక కేసులో మనకి చాలా అత్యవసరం.